ప్రస్తుతానికి మాత్రం మూడు విధాలైన క్యాన్సర్పై గోమూత్రం చాలా చక్కగా పనిచేస్తుంది. అవి గొంతు క్యాన్సర్, ఆహారనాళం యొక్క క్యాన్సర్, ఇంకా కడుపు యొక్క క్యాన్సర్. అయితే తక్కిన క్యాన్సర్ల మీద కూడా దీని ప్రభావం ఉంది. ఇప్పుడు ప్రస్తావన వచ్చింది గనుక చెబుతున్నాను. మీరు క్యాన్సర్ గురించి ఎంతగానో విని ఉంటారు. ఆధునిక విజ్ఞాన శాస్త్రం క్యాన్సర్ గురించి ఏం చెబుతుందంటే, శరీరంలో ఒక కెమికల్ తగ్గడం వల్లనే శరీరానికి క్యాన్సర్ వస్తుంది. ఆ కెమికల్ పేరు కర్క్యుమెన్. ఈ విషయాన్ని నేటి శాస్త్రజ్ఞులు ధృవీకరించారు. కర్క్యుమిన్ అనే కెమికల్ తగ్గితే తప్పకుండా వ్యక్తి చనిపోతాడు, క్యాన్సర్ వస్తుంది, చనిపోతారు. ఈ కెమికల్ వల్ల కణాలు అన్కంట్రోల్డ్గా తయారవుతాయి, వాటిపై కంట్రోల్ ఉండదు. దానితో అవన్నీ ఒకదానితో ఒకటి కలిసి ఒక కుచ్చులా తయారవుతాయి. అది ట్యూమర్గా తయారవుతుంది. ఆ ట్యూమర్ తరువాత బ్లాస్ట్ అవుతుంది. అప్పుడది మెలిగ్నెంట్ అవుతుంది. మొదట బినైన్, తరువాత మెలిగ్నెంట్, ఇక చివరిగా డెత్ తప్పితే మరేమీ లేదని చెబుతారు. అవన్నీ కంట్రోల్లో ఉండవు. శాస్త్రజ్ఞులందరూ దీనిపై పనిచేస్తూ ఉన్నారు. ఇక విచిత్రమైన విషయం ఏమిటంటే, ఏ కర్క్యుమెన్ గురించి వారు మాట్లాడుతున్నారో ఆ కర్క్యుమెన్ గోమూత్రంలో పుష్కలంగా ఉంది. పుష్కలంగా, అది కూడా పూర్తిగా డైజెస్టబుల్ ఫామ్లో ఉంది. డైజెస్టబుల్ అంటే త్రాగడంతోటే ప్రభావం చూపెడుతుంది. అలా ఏమాత్రం సమయం పట్టదు. ఇది ప్రకృతి యొక్క మహిమ. శాస్త్రజ్ఞులు ఈ పదార్థం తగ్గడం వల్లనే క్యాన్సర్ వస్తుంది అంటున్నారు. అదే పదార్థం గోమూత్రంలో ఉంది. కనుక వేల సంవత్సరాల క్రితం వాగ్భటులు చెప్పిన విషయం ఈరోజు నిరూపించబడుతుంది. ఏడాది కాలంలో అందరూ దీనిని అంగీకరిస్తారు. ఇప్పటి వరకు గోమూత్రంపై జరిగిన రీసెర్చ్ల అన్నింటి రిపోర్టు భారత ప్రభుత్వం ముందుంచడం జరిగింది. మీకు తెలుసా, భారత ప్రభుత్వానికి చెందిన కౌన్సిల్ ఒకటుంది, MCI, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ముందుగా వీరి దగ్గరికి అన్ని వివరాలు వెళతాయి. ఈ రిపోర్ట్లన్నీ చూసి ఆ MCI వారు ముక్కు మూసుకున్నారు. దేని గురించి మీరిదంతా రాస్తున్నది? గోమూత్రం గురించా? ఇలా మాట్లాడతారు వారు. ఏమిటి మీరు తీసుకొచ్చింది, గోమూత్రమా? అంటే వారి దృష్టిలో ఈ గోమూత్రం ఎందుకు పనికిరానిదన్నమాట. ఇప్పుడు వారి కుతర్కమేమిటో మీరు పరిశీలించండి ఒకసారి. వారు చెప్పేది తార్కికంగా ఉంటే మనము వారితోటి చర్చించవచ్చు, వారికి వివరించవచ్చు. కాని వారు కుతర్కం చేస్తే? వారంటారు, గోమూత్రం నిజంగానే అంత విలువైనదే అయితే మరి ఆవు దానిని ఎందుకు వదులుతున్నట్లు? వారితో మా సంవాదం జరిగినప్పుడు అక్కడి మోడ్రన్ డాక్టర్స్ మాతో అన్నారు, ఏమిటి పనికిమాలిన విషయాల గురించి మీరు మాట్లాడుతున్నారు, గోమూత్రమా? నేనన్నాను, బాబు ఇందులో చాలా ఉంది. 3,500 సంవత్సరాల క్రితం దీని వైభవాన్ని అంతగా గానం చేసిన వ్యక్తి అంత మూర్ఖుడేమీ కాదు. ఆయన తరువాత కూడా దీని విలువను గుర్తించిన వారెందరో వైద్యులున్నారు. ఎంతోమంది వైద్యులు మీకు ఇది ఫలానా అని చెప్పకుండా మందుగా మీకిది ఇచ్చి మీ రోగాలను నయం చేస్తూ ఉంటారు. వారు ఎన్నో రకాల కషాయాలు, ఎన్నో ఔషధాలు గోమూత్రంలోనే కలిపి తయారు చేస్తారు. అయితే వారు మీకీ విషయాన్ని చెప్పరు. ఎందుకు? అందరు వైద్యులు నాతోటి చెప్పేదదే. వీరికి చెప్పామంటే చెప్పడంతోటే ముక్కు మూసుకుంటారు. ముక్కు మూసుకుంటే కొద్దిగా రెసిస్టెన్స్ పెరుగుతుంది, దానితో మందు యొక్క ప్రభావం తగ్గుతుంది. అందుకే వారికేమీ చెప్పకుండానే ఇస్తూ ఉంటాం. అందుకే మాకు మాత్రం కాన్ఫిడెన్స్ ఉంది, కానీ వీళ్లు మాత్రం ఇదే కుతర్కాన్ని చేస్తూ వచ్చారు. ఒకవేళ అంత పోషక విలువలు కలిగినదే అయితే మరి ఆవు దానిని ఎందుకు విడుస్తున్నట్లు అని. అప్పుడు నాకు చాలా కాలం క్రితం నాటి విషయమొకటి గుర్తుకు వచ్చింది. మా నాయనమ్మ మాతో అంటూ ఉండేది, ఆమె ఎప్పుడూ స్కూలుకి వెళ్ళలేదు, కాలేజీకి వెళ్ళలేదు, కానీ ఆమెకు ఎంతో జ్ఞానముండేది. మన దేశంలో అంతే, ఈ స్కూళ్లకు కాలేజీలకు వెళ్ళని వాళ్లే జ్ఞానులు. ఇది నాకు 15 ఏళ్ల అనుభవంలో తెలిసిన విషయం, నిస్సంకోచంగా అర్థమైన విషయం. ఎప్పుడూ స్కూలుకి గానీ కాలేజీకి గానీ వెళ్ళని వాళ్ల దగ్గర నాలెడ్జ్ చాలా ఉంది. మనం ఫంక్షనల్ నాలెడ్జ్ అంటాం కదా, అది ఆపరేటివ్ అండ్ ఫంక్షనల్ నాలెడ్జ్ వారికి చాలా ఉంటుంది. వారు ఎంత తెలివైన విషయాలు చెబుతూ ఉంటారంటే మన తల తిరిగిపోతుంది. ఈ సందర్భానికి సంబంధించినది కాకపోయినా మీకొక విషయం చెబుతాను.
నేనొకసారి పట్నా రైల్వే స్టేషన్లో దిగాను. నేను ఎక్కువగా తిరుగుతూ ఉంటాను. రాత్రి 2:30 అయింది. నా దగ్గర సామాను కొద్దిగా ఎక్కువగా ఉంది. నా దగ్గర ఉన్న సామానల్లా పుస్తకాలే. నా బట్టలు 2-3 జతలే ఉంటాయి, తక్కినవన్నీ పుస్తకాలే. అది చాలా పెద్ద మూట. దానిని మోయడానికి కూలీ కావాలి. నేను కూలీ కోసం చూస్తూ ఉండగా ఒకే కూలీ కనిపించాడు. అతనితో, "బాబు, వీటిని కొద్దిగా బయటికి తీసుకువెళ్ళాలి" అంటే అతనన్నాడు, "సాబ్, కొద్దిసేపు ఆగండి, నేను గొడవపడుతూ ఉన్నాను." నేనడిగాను ఎవరితోటి గొడవపడుతున్నావని. తను చెప్పాడు, "నా భార్యతో గొడవపడుతూ ఉన్నాను, కొద్దిసేపు ఆగండి, తరువాత తీసుకువెళ్తాను" అని. దానితో నేనక్కడ నిలబడి వారిద్దరి సంభాషణను వింటూ ఉన్నాను. భార్యాభర్త మాట్లాడుకుంటూ ఉన్నారు. భార్య ఏదో పల్లెటూరి నుంచి వచ్చింది, ఏదో విషయం జరిగింది. వారి భాష నాకు సక్రమంగా అర్థం కావడం లేదు, ఎందుకంటే వారు అక్కడి ప్రాంతీయ భాషలో మాట్లాడుకుంటున్నారు. నేను కొద్దిగా మూర్ఖుణ్ణి గనుక నాకు కొద్దిగా తక్కువగా అర్థమవుతుంది. అలా నేను వింటూ ఉన్నాను. ఆ గొడవ కొనసాగుతూ ఉంది. మొత్తానికి అదొక కొలిక్కి రావడంతో ఆయన, "సరే, రండి, నేను మీ సామాను తీసుకువెళ్తాను" అనన్నాడు. నేను కుతూహలంతో అడిగాను, "బాబు, ఏమిటి ఇంతకీ విషయం" అని. తను ఏమీ లేదన్నాడు. నేను, "చెప్పు బాబు" అని అభ్యర్థించాను. తను, "మా ఇంటి విషయం మీకెలా చెప్పేది" అన్నాడు. అయినా చెప్పమని అడిగాను నేను. ఆయన అన్నాడు, "విషయం ఏమిటంటే, నా భార్య ఒకటి అడుగుతూ ఉంది, నేను ఒప్పుకోలేదు. మరింతకీ ఏమైంది" అని నేను అడిగితే తనన్నాడు, "చివరికి నేను ఒప్పుకున్నాను" అన్నాడు. నేనతన్ని, "మరి నువ్వెందుకు ఒప్పుకున్నావు" అని అడిగాను. ఆ తరువాత తను చెప్పిన సమాధానానికి నేను దిగ్భ్రాంతికి లోనయ్యాను. తన పాదాలు తాకాలి, అంత మహోన్నతుడా వ్యక్తి అనిపించింది నాకప్పుడు. తను కేవలం కూలీ మాత్రమే. తనన్నాడు, "చూడండి, స్త్రీ ఒక గూటము వంటిది. గూటమంటే మీకు తెలుసు కదా, దానికి ఆవులను గేదెలను కట్టివేస్తారు, ఆ గుంజ." తనంటాడు, "స్త్రీ ఆ గూటము వంటిది. మొత్తం ఇల్లంతా ఆ ఆధారానికి కట్టివేయబడి ఉంటుంది. ఆ గూటము పెకలించబడిందంటే ఇక ఇల్లే చెల్లాచెదరవుతుంది." అప్పుడు నాకనిపించింది, ఇతను ఏ యూనివర్సిటీకి వెళ్ళలేదు, ఏ డిగ్రీలు పూర్తి చేయలేదు, మరి ఇంత గొప్ప జ్ఞానానికి చెందిన విషయాన్నతనెలా చెప్పగలిగాడు? నేను తనని, "నువ్వెక్కడుంటావు" అని అడిగితే నేను, "ఫలానా చోట ఉంటాను, ఫలానా కంకడబాగని ఏదో స్థలం పేరు చెప్పాడు, అక్కడ పూరిగుడిసెలో ఉంటాను." నేనతనితో, "సరే, నువ్వుండేది పూరిగుడిసెలోనే, ఇంతకీ నీ మిత్రులు సన్నిహితులు ఎటువంటివారు?" అంటే తను అదే అన్నాడు, "నా సన్నిహితులు నావంటివారే, కొందరు కూలీలు, కొందరు రాళ్లు పగలగొట్టేవారు. మేమందరమూ రాత్రి కూర్చొని ఇవే విషయాలను చర్చించుకుంటూ ఉంటాం." నేనన్నాను, "ఎంతో గొప్ప జ్ఞానానికి చెందిన విషయమిది. ఎవరైనా ఫిలాసఫర్ ఈ విషయాన్ని గ్రహించగలగడానికి 10 ఏళ్లు పడుతుంది. అతను డబుల్ PhD చేయవలసి ఉంటుంది, లేదు ట్రిపుల్ PhD చేయవలసి ఉంటుంది. అందుకే నా ఉద్దేశంలో వారెంతో గొప్ప జ్ఞానులు. వారెన్నోసార్లు తెలియకుండా ఎంత అద్భుతమైన విషయాలను చెబుతూ ఉంటారు, ఎంత అద్భుతమైన పనులు చేస్తూ ఉంటారు అంటే, అదే గనక వారు తెలిసి చేస్తే వారు ఎంతో గౌరవానికి ఆదరానికి పాత్రులయ్యేవారు. అలా వాగ్భటులు చెప్పి వెళ్లారు కాబట్టి ఆ తరువాత ఎందరో వైద్యులు తెలియకుండానే దానిని అనుసరించారు. 'ఈ గోమూత్రం చాలా విలువైనది కాబట్టి ఫలానా మందును ఇందులోనే కలిపి ఇవ్వాలి. అలాగే కరక్కాయి ఉంది కదా, దీనిని గోమూత్రంలో అరిగించి ఇస్తే చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అదే నీటితో అరిగించి ఇస్తే తక్కువ ప్రభావం చూపెడుతుంది.' ఈ విధంగా నేను అక్కడి శాస్త్రజ్ఞులతో ఇదే విషయం మీద వివాదాన్ని ప్రారంభించాను. వారు చెప్పారు, వేల సంవత్సరాలుగా అనుసరిస్తూ ఉన్నారు. సరే, వారు రిపోర్ట్స్ ఇవ్వలేదు, అది వేరే విషయం. అది మేము మీకిస్తాము. వారి కుతర్కం ఒకటే, అది అంత విలువైనదైతే మరి ఆవు ఎందుకు వదులుతున్నట్లు అని. మీ మూత్రం అంత విలువైనదైతే మీరెందుకు వదులుతారు? ఆ తరువాత నాకు మా నాయనమ్మ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఆమె అనేది, "ఇది ఆవు కాదు, అమ్మా" అని. మాత ఎప్పుడన్నా ఆవు అని ఆమె ముందు అంటే ఆవు అనకూడదు, గోమాత అనాలి అనేది. మాత అనైనా అను, లేదు గోమాత అనైనా అను. ఆవు అని ఎప్పుడూ అననివ్వలేదు ఆమె. ఎందుకంటే ఆవు అని పిలవడం అవమానించడంగా భావించేదామె. కనుక గోమాత.
తల్లి ఎప్పుడూ కూడా అవసరమైన ప్రతి వస్తువును పిల్లల కోసం విడుస్తుంది. బిడ్డ పుట్టిన తరువాత మొట్టమొదట బిడ్డకు అవసరమయ్యేది పాలు. అప్పుడు తల్లి ఆ పాలను విడవడం మొదలుపెడుతుంది. బిడ్డ పుట్టకముందు రావు, బిడ్డ పుట్టడంతోటే పాలు స్రవించడం ప్రారంభమవుతుంది. తల్లి అంటే మన దేశంలో నిర్వచనం అలాగే చెబుతారు, తన పిల్లల కోసం అవసరమైన ప్రతి వస్తువును విడిచేదే తల్లి. ఈ ఆవు కూడా తల్లి గనుకనే మనకు ఎంతో విలువైన అవసరమైన ఆ మూత్రాన్ని మనకోసం వదులుతోంది. అటువంటిది దానిని సేకరించకుండా నిరర్థకంగా వదిలిపెట్టే మనము మూర్ఖులము. నేనా శాస్త్రజ్ఞులతో చెప్పాను, చూడండి ఇది కేవలం ఆవు కాదు, మనకు తల్లి. తల్లి గనుకనే మనకు అవసరమైన ఈ పదార్థాన్ని మనకోసం విడుస్తూ ఉండవచ్చు. వారు సరే మీరింతగా ఒత్తిడి తెస్తూ ఉంటే, అంతేకాకుండా మేము వేరే విధంగా కూడా వారిపై ఎన్నో ఒత్తిళ్లు తీసుకువచ్చాం, దానితో సరే మీ సంతోషం కోసం మేము చేస్తాము అన్నారు వారు. ఆ తరువాత ఎయిమ్స్కి ఎంసీఐకి చెందిన శాస్త్రజ్ఞులు దానిపై పనిచేశారు. అలా ప్రయోగాలు చేసిన 8 నెలల తరువాత వారే అన్నారు, నిజమే మీరు చెప్పినది ఎంతో వాస్తవం. ఈ గోమూత్రాన్ని మనకోసమే ఆవు విడుస్తోంది. ఆవు వదులుతున్నది మనకోసమే. మనకున్న ఎన్నో రోగాలు దీని ద్వారా నయమవుతున్నాయి. కాబట్టి మీరు మీ జీవితంలో ఆవు పట్ల మీ దృక్కోణాన్ని మార్చుకోండి. ఇంతవరకు మీరు ఆవును కేవలం పాల కోసం మాత్రమే చూశారు. నేనిప్పుడు మీకు చెబుతున్నాను, ఇకపై మూత్రం కోసం చూడండి. పాలు కేవలం బోనస్ మాత్రమే, అదే మూత్రం తాను జీవితాంతం ప్రసాదించే ఔషధం. ఆవు పాలను కొద్ది రోజులే ఇస్తుంది, మీకు తెలుసు. తల్లి పాలను కొద్ది రోజులే ఇవ్వగలిగినట్లుగా ఆవు కూడా కొద్ది రోజులు మాత్రమే పాలనిస్తుంది. కొన్ని రోజుల తరువాత పాలు ఆగిపోతాయి, కానీ మూత్రం మాత్రం బ్రతికున్న చివరి రోజు వరకు ఇస్తూనే ఉంటుంది. ఆ మూత్రంతో మేము ప్రయోగాలు చేసి చూశాము, శాస్త్రజ్ఞులు అంగీకరించారు. ఆ మూత్రం వల్ల 48 రోగాలు మటుమాయమవుతాయి. ఏమిటా రోగాలు? అన్ని రకాల మోకాళ్ల నొప్పులు, ఏ స్థాయిలోని మోకాళ్ల నొప్పులైనా, అలాగే పిత్తానికి చెందిన వ్యాధులు ఎటువంటివైనా, వీటితో పాటు ఎటువంటి కఫవ్యాధులైనా గోమూత్రంతో నయమవుతాయి. ఇప్పుడు మీరు దీనిని ఎలా తీసుకోవాలి అని అడగవచ్చు. వాగ్భటులంటారు, గోమూత్రాన్ని తీసుకోవాలంటే దానికి అత్యంత అనుకూలమైన సమయం ఉదయం. ఉదయం పూట తీసుకోవడమే మంచిది అని చెప్పారు. ఉదయం పూటే తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి? వాగ్భటులు చెప్పి వెళ్లిన మోతాదు ఇది. చాలా తీవ్రమైన రోగాలున్నవారు రోజుకు 100 గ్రాములు. వారు 100 గ్రాములు అనలేదు, వారిచ్చిన మోతాదును గ్రాములలోకి మార్చి చూస్తే అది దాదాపుగా 100 గ్రాములవుతుంది. వారు చెప్పిన పరిమాణంలో చెబితే అర్థం కాదు, అది దాదాపు 100 గ్రాములకు సమానం. 100 మిల్లీలీటర్లు. 100 మిల్లీలీటర్లు అంటే మీరు టీ త్రాగుతారు కదా, అటువంటి ఒక కప్పులో 150 మిల్లీలీటర్ల టీ పడుతుంది. దానిలో 2/3 వంతులనుకోండి. చాలా దారుణమైనటువంటి రోగాలున్నవారికి, చాలా తీవ్రమైనటువంటి రోగాలున్నవారికి వారంటారు మొత్తం మోతాదును సగం సగం చొప్పున తీసుకుంటే మంచిది. కాబట్టి సగం ఒకసారి తీసుకోవాలి, తక్కిన సగం మరోసారి తీసుకోవాలి. అలాగే ఎప్పుడు తీసుకున్నా పొట్ట ఖాళీగా ఉండాలి, కాబట్టి అల్పాహారానికి ముందు. రోజులో 2 సార్లు పొట్ట ఖాళీగా ఉంటుంది. ఒకటి పట్టపగలు, 2వది భోజనం చేసిన 4 గంటల తరువాత కూడా పొట్ట ఖాళీగా ఉంటుంది. కనుక సాయంత్రం కూడా తీసుకోవచ్చు రోగగ్రస్తులైనవారు. ఇక తక్కువ రోగాలున్నవారు, ఆరోగ్యంగా ఉన్నవారు రోజుకు ఒకసారి మాత్రమే తీసుకోవాలి. వారి గురించి 50 మిల్లీలీటర్ల మోతాదును వారు సూచించారు ఆరోగ్యవంతుల కోసం. తక్కువ రోగాలున్నవారు 50 మిల్లీలీటర్లు. 50 మిల్లీలీటర్లు అంటే ఒక కప్పులో 1/3, 1/3. మీరు అలా తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏ ఆవు యొక్క మూత్రాన్ని తీసుకుంటున్నారో ఆ ఆవును గురించి కొన్ని వివరాలను వారు అందించారు సూత్రంలో. అవి ఏమిటంటే, ఏ ఆవు యొక్క మూత్రాన్ని మనం సేవిస్తూ ఉంటామో ఆ ఆవు నడవడం అవసరం. అంటే అది తిరుగుతూ ఉండాలి, చరిస్తూ ఉండాలి. కట్టివేయబడి ఉన్న ఆవు మీ ఇంట్లో కట్టివేసే ఉండి
తిరగడానికి వీలులేనటువంటి ఆవు యొక్క మూత్రం వాగ్భటులంటారు అంత ఉపయోగకరం కాదు. మేము చూసిందేమిటంటే ఈ జెర్సీ ఆవు ఉంది కదా, జెర్సీ ఆవు హోలెస్టేన్ ఫ్రీజియన్, ఇది తిరగనే తిరగదు, మీరు వదిలిపెట్టినా అది తిరగదు, డబ్మని కూర్చుండిపోతుంది. మీరు లేచి నిలబెట్టండి, వెంటనే కూర్చుండిపోతుంది, మళ్ళీ నిలబెట్టండి, మళ్ళీ కూర్చుంటుంది, మళ్ళీ నిలబెట్టండి, మళ్ళీ కూర్చుంటుంది, నిలబడి కూడా ఉండదు, ఎక్కువసేపు కూర్చునే ఉంటుంది. నడవాలంటే దానికి ఎంత బద్ధకమంటే అది నడుస్తూ ఉంటే నోటినుంచి మూలుగులు వినిపిస్తూ ఉంటాయి. వాగ్భటులు కట్టివేయబడి ఉన్న ఆవు యొక్క మూత్రం మంచిది కాదు అని చెబుతారు. మేము జెర్సీ ఆవు మూత్రాన్ని పరిశీలించి చూస్తే నిజంగానే అది మంచిది కాదు. జెర్సీ ఆవు మూత్రంలో 3 పోషక విలువలు మాత్రమే ఉంటే దేశవాళీ ఆవుల మూత్రంలో 18 పోషక విలువలున్నాయి. భూమిలో ఉన్న పోషక విలువలన్నీ గోమూత్రంలో ఉన్నాయి.